విచ్ స్టేట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ వెన్ దే సే ఇంత ఖర్చు అవుతుందని, ఏ స్టేట్ లో అండి, ఏ కోస్ట్ లో, లేకపోతే ఎలాంటి దీనిలో అని చెప్పి అనాలి. సో అలాంటి పర్టినెంట్ క్వశ్చన్స్ అడిగి రియల్ టైం ఒక మోడల్ లా కాకుండా రియల్ సిచ్యువేషన్ ఎంతో అసెస్ చేసుకునే అంత డీప్ గా వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ, అది అది ఎప్పుడు, ఎందుకంటే దిస్ ఇస్ ఇర్రివర్సిబుల్ స్టెప్ అండి. ఒకవేళ అడ్మిషన్ వచ్చి వీసా వచ్చిన తర్వాత డన్, ఇంకంతే. వేరే యూనివర్సిటీకి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే దానికి అడ్మిషన్ ఉండాలి కదా. అడ్మిషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, బట్ ఆ ట్రాన్స్ఫర్ అయ్యే యూనివర్సిటీ అడ్మిషన్ ఉండాలి కదా. అది కాబట్టి తలకాయ నొప్పి బేసిక్గా మనం ఇలా ముక్కు పట్టుకోవడం కంటే స్ట్రైట్గా వెళ్ళడం బెటర్. అంటే మన ఆప్షన్స్ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, రియల్గా ఏమిటి ముందు తెలుసుకోమంటున్నాను నేను. ముందు మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయండి అది అని చెప్తున్నారు. కన్సల్టెన్సీ ఏంటి, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే నేను మీకు బిల్డింగ్స్, యూనివర్సిటీ లైఫ్, స్టూడెంట్ లైఫ్ ఇట్లా చాలా వీడియోస్ ప్లే చేస్తా, పెద్ద పెద్ద మ్యాగజైన్స్ ఉన్నాయి నా దగ్గర కూడా చూపిస్తా. డబ్బులు కట్టనరా బాబు, రేపే పంపిస్తా ఆ బిల్డింగ్స్ అవన్నీ చూపించి చేయొచ్చు. అక్కడ లేము కదా మనం ఇంకా, ఎందుకంటే స్టూడెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది నా నా పాయింట్. అండ్ నిజంగానే మీరు ఆ బ్రోషర్స్ కానీ ఆ వీడియోలు చూస్తేనండి రంగుల ప్రపంచం కనిపిస్తుంది. యా, తర్వాత చుక్కలు కనిపిస్తాయి, అది వేరే సంగతి, మనం సరిగ్గా వెళ్ళకపోతే కనిపించినట్టే. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఆప్షన్ లేకపోతే చచ్చుకుంటే అక్కడ ఉండాల్సిందే అండి ఇంకా. అదే, టైం ఉండదు మనకు, అండ్ లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఒకవేళ యూనివర్సిటీ చేంజ్ అయితే సెవీస్ టర్మినేట్ అవ్వచ్చు, లేదా అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోవచ్చు అనే భయంతో స్టూడెంట్స్ అదే యూనివర్సిటీలో ఉండడం ఇంకా తప్పదు అనుకున్నట్టు ఉండడం అట్లా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇయర్కి చేంజ్ అవుదాము అనే ఆలోచనతో ఉంటారు, కానీ చాలా వరకు నెక్స్ట్ ఇయర్ చేంజ్ అవ్వరండి. ఎందుకేమవుతుందంటే ఆల్రెడీ డబ్బులంతా కడతారు అక్కడ, ఆ డబ్బులు నష్టపోతారు. మళ్ళీ నెక్స్ట్కి వెళ్తే ఎన్ని క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎన్ని కోర్సెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పలేము. అవును, అప్పుడు ఏమనుకుంటారు, ఒకవేళ తక్కువ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకోండి, ఆల్రెడీ సగం మునిగాము ఇంకా ఏముందని చెప్పేసి ఉంటారు, తప్ప అంత ఈజీ స్టెప్ కాదు. ఇప్పుడు స్టూడెంట్ స్కాలర్షిప్స్, స్టూడెంట్ ఏ జాబ్స్ లీగల్గా చేయొచ్చు, ఇలాంటి వాటి మీద మీరు అంటే అడ్వైస్ ఇస్తారా? ఇస్తానండి. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు కమిషన్ బేస్డ్ చాలా తక్కువ స్కాలర్షిప్స్ ఇస్తాయి. సో అన్ని వందల వేల యూనివర్సిటీస్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఆర్ పేరెంట్స్ ఆర్ కౌన్సిలర్స్ అంతా ఇన్వాల్వ్ అవ్వరు, నేను ఓపెన్గా చెప్తున్నాను. కానీ ఇట్స్ స్టూడెంట్ డ్యూటీ, ఇట్స్ స్టూడెంట్ డ్యూటీ టు రీసెర్చ్ ఆన్ ద యూనివర్సిటీస్. అది మేము ఒక 10 యూనివర్సిటీస్ ఇస్తే, 100 యూనివర్సిటీస్ ఇస్తే, నేను మీకు ఒక 100 యూనివర్సిటీస్ ఇచ్చానండి, ఇప్పుడు ఈరోజు పంపిస్తే సాయంత్రం కంతా వచ్చేసి ఇది ఇది అప్లై చేయమనడం కాదు. యూ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్. ఎందుకు ఇది, వెబ్సైట్స్, ఆ వెబ్సైట్కి వెళ్ళి చూడాలి, యూనివర్సిటీ వెబ్సైట్స్కి వెళ్ళి చూడాలి. అండ్ ఈ రోజులో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి, ఆ రీసెర్చ్ చేయాలని చెప్తున్నాను నేను. ఆ రీసెర్చ్ ఆధారంగా వాట్ ఈస్ బెస్ట్ టైలర్ మేడ్ ఫర్ దెమ్ అని కస్టమ్ సొల్యూషన్ ఇస్తారు మీరైతే? నేను ఇచ్చే కన్నా ముందు నేను ఇస్తాను, నాతో పాటు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అది అండ్ అల్టిమేట్గా యూ షుడ్ టేక్ ద కాల్, అది మీరు డిసైడ్ అవ్వాలనేది నా పాయింట్. ఐ థింక్ చాలా క్లారిటీ ఉంది, బికాస్ మీరు మళ్ళీ చెప్తున్నారు ఇదే పాయింట్, పడ్డవాళ్ళకంటే గొప్ప ఎక్స్పీరియన్స్ ఉండదు. యా, మీరు ఎన్ని కోర్సులు సర్టిఫికేషన్లు తెచ్చుకున్నా మీకైనా ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికి అయ్యిండదు కదా ఇది. అవునండి, ఎవరికి అంటే చాలా మందికి అయింది, వాళ్ళు కన్సల్టెన్సీ పెట్టలేదు అని చెప్తున్నా. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళలో నేను కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి షేర్ చేస్తాను. నేను ఐఎమ్ సేయింగ్ కన్సల్టెన్సీస్ ఉన్న వాళ్ళందరికీ అయితే మీలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిండదు. లేదండి, డెఫినెట్గా లేదు. యా, బట్ అగైన్ ఇందాక అడిగినట్టు దట్ పుట్స్ యూ అట్ అన్ అడ్వాంటేజ్ దట్ మీకు అన్ని లొసుగులు లూప్ హోల్స్ తెలుసు, కానీ బట్ మీరు చెప్పారు నమ్మి రావాలి అండ్ ఇంతమంది స్టూడెంట్స్ విజయవంతంగా వెళ్ళారు కాబట్టి దట్ ఈస్ యువర్ క్లెయిమ్ టు ఫేమ్. యా, ఆబ్వియస్లీ. కానీ మీరు, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మొత్తం కన్సల్టెన్స్కి వదిలేదు ఏ పాయింట్ కూడా. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మీ చేతిలోనే ఉండాలి, ఐడి పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ అన్నీ మీ దగ్గరే ఉండాలి, యూ షుడ్ టేక్ ద కాల్. మీరు చెప్పిన యూనివర్సిటీస్ నేను అప్లై చేసే పొజిషన్లో ఉండాలి. నేను మాటల్లో చెప్పి ఇది అది అది అని చెప్తే మీరు నేను చెప్పిన యూనివర్సిటీస్ కాదు. వెన్ యూఆర్ అప్లయింగ్ ఫర్ దట్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండి ఎస్ అనుకున్నప్పుడే మీరు అప్లై చేయాలి. అది అది దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఐ థింక్ చాలా క్లియర్గా చెప్పారు యష్. ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను బిఫోర్, బికాస్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు ఆస్క్. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది అసలు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే ఇంత పెద్దదా అనిపిస్తుంది ఇప్పుడు సడన్గా టాపిక్. ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, ఇట్స్ ర్యాంక్ 24th, 48th, అలాంటి వాటిని పట్టించుకోవాలి అసలు స్టూడెంట్స్ బిఫోర్ దే షార్ట్ లిస్ట్ అండ్ కమ్ టు యూ ఆర్ వెన్ దే కమ్ టు యూ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేస్తున్నప్పుడు ఏ లొకేషన్లో ఉంది, ర్యాంకింగ్ ఏంటి, అక్రిడేషన్. ఓకే, అక్రిడేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నా యూనివర్సిటీ క్లోజ్ అయినప్పుడు అక్రిడేషన్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ, అది చెక్ చేసుకోలేదు. అసలు అక్రిడేషన్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. సో అక్రిడేషన్ ఏంటి, ఎన్ని ఇయర్స్ అవుతుంది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది అనేది, ఇవన్నీ పాయింట్స్, ఈ పాయింట్స్తో మనం స్టార్ట్ చేయాలన్నట్టు రీసెర్చ్ అనేది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కానీ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా కానీ దానికి ఏంటి తేడా ప్రధానంగా? ఒకటేదో అప్పర్ లెవెల్ లీగ్లో ఉంటుంది అంటారు. లీగ్ 1, Tier 1, Tier 2, Tier 3 యూనివర్సిటీస్ ఉన్నాయండి. లీగ్ 1, Tier 1 యూనివర్సిటీస్ అంటే చాలా హార్వర్డ్, స్టాన్ఫర్డ్ అటువంటి యూనివర్సిటీస్. లెవెల్ 2లో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. సో పెద్ద యూనివర్సిటీస్ అప్లై చేయాలి అనుకుంటే
మీ ప్రొఫైల్ ఎక్స్ట్రాడినరీ ఉండాలి డెఫినెట్గా, ఒక 1-2 ఇయర్స్ ముందు నుండి స్టార్ట్ చేయాలి అట్లాంటి వాటికి. లెవెల్ 2 యూనివర్సిటీస్ అయితే కొంచెం టైం ఉంటుంది మనకి, రైట్? యా. అండ్ లెవెల్ 3 అంటే చిన్న యూనివర్సిటీస్, అవి అప్లై చేయొద్దు. అట్లాంటి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అటువంటి యూనివర్సిటీస్ ఎట్లా చెక్ చేసుకోవాలనే దానికి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి హిస్టరీ, అక్రిడేషన్ అవన్నీ చూడాలి మీరు. లాస్ట్ క్వశ్చన్ అడగకుండా మానలేకపోతున్నాను. కౌన్సిలింగ్లో భాగంగా అప్లికేషన్ ప్రాసెస్లో ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. అవును. అబౌట్ దెమ్సెల్స్, వాళ్ళకి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒకటి రాయాలి. అది అంత పెద్ద బ్రహ్మ పదార్థంలాగా అనిపిస్తుంది. అవన్నీ మీరు గైడెన్స్ ఇస్తారా, వాళ్ళే రాసుకోమంటారా? హౌ డు యూ అంటే గైడ్ దెమ్ త్రూ దిస్ హోల్ ప్రాసెస్? సి, ఎస్ఓపి అంటే ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, యూనివర్సిటీకి నాకు ఎందుకు అడ్మిషన్ ఇవ్వాలి అనే దాని గురించి రాయడం అండి. సో స్టూడెంట్ రాయాలి దాన్ని. స్టూడెంట్ రాసి దాన్ని ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఏంటంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి దాంట్లో, అవన్నింటినీ మనం రాసి యాజ్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రాసెస్ వీ నీడ్ టు సబ్మిట్ దట్. అది సో దాంట్లో మేము అసిస్ట్ చేస్తామంటే ఒకసారి రివ్యూ చేసి బిఫోర్ అప్లయింగ్ విల్ రివ్యూ, అవర్ టీమ్ విల్ రివ్యూ అండ్ దెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దెన్ విల్ గో హెడ్ అండ్ అప్లై. అంత ప్రాసెస్ అనమాట. బట్ సచ్ అ క్రూషియల్ పాయింట్ విద్యార్థి జీవితంలో, అంటే ఈ పాయింట్ అండర్ గ్రాడ్ ఆర్ గ్రాడ్ స్కూల్ అండ్ విదేశాలకు వెళ్ళి చదువుకోవడం అనేది. సో ఇక్కడ కరెక్ట్గా ఉంటే అన్ని తర్వాత అన్ని చక్కగా అమరిపోతాయి. యా, అంటే ప్రోగ్రామ్లో బగ్ ఉంటే మొత్తం ప్రోగ్రామ్ పాడైపోతుంటుంది. సో వెరీ వెరీ వండర్ఫుల్ యష్. మనం తప్పకుండా, ఐ థింక్ ఐ వాంట్ టాక్ టు యూ అగైన్. మన నెక్స్ట్ వీక్ మాట్లాడాల్సిన చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, ఏ కంట్రీస్లో ఎడ్యుకేషన్, ఇప్పుడు యూఎస్ఏ యూఎస్ఏ అంటున్నాం మనం, బట్ అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే విచ్ యూనివర్సిటీ, హౌ టు గో అండ్ హౌ టు యూనో అప్లై అండ్ ఏ స్ట్రీమ్స్కి బాగా ప్రాచుర్యం ఉంది మొదలగు చాలా విషయాలు ఉన్నాయి. అండ్ కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్, డబ్బులు ఎంత అవుతుంది, ఎలా దానికి సమకూర్చుకోవాలి. అండ్ ఆల్సో అదనపు విషయాలు ఉంటాయి కదా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆ ప్రొఫైల్ బిల్డ్ అవ్వాలి. మీకైతే మీరు క్రికెట్ ఆడారు, అన్ని చేశారు, అందరికి ఫస్ట్ నుంచి మరి అది బిల్డ్ చేసి దాని కేసు కూడా బిల్డ్ చేసుకుంటూ పోవాలి కదా అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా. విల్ స్పీక్ అగైన్ నెక్స్ట్ వీక్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ. అండ్ సో అది యష్ జర్నీలో భాగంగా ఎక్స్టెన్షన్స్ ఇలా వస్తున్నాయన్నమాట. వచ్చే వారం మళ్ళీ చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం ఈ సిరీస్లో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇంకా కూడా అమెరికా అగ్రరాజ్యం అని మీరు నమ్ముతారా అంటే, బికాస్ ఇప్పుడు ఇతర దేశాల్లో చాలా చోట్ల స్టడీస్ బాగా ఎక్స్పెండ్ అవుతున్నాయి, దే ఆర్ ఇన్వైటింగ్. నా అనాలిసిస్ ప్రకారం మీరు నన్ను అడిగితే మాత్రం ఇక్కడ ఎడ్యుకేషన్ని మీరు ఇక్కడ యూనివర్సిటీస్ని వకాల తప్పించుకోకుండా మీరు ఫారిన్ యూనివర్సిటీస్ అంత ప్రమోట్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఫీల్స్ లైక్ మీరు డబ్బుల కోసం చేస్తున్నారండి. నాకేదో కమిషన్స్ రావాలని మిమ్మల్ని రాంగ్ యూనివర్సిటీస్ గైడ్ చేయట్లేదు. నాకు జరిగినది వేరే వాళ్ళకి జరగద్దు అనేది నా పాయింట్. 99% మీరు అన్నట్టు అవకాశం వచ్చిన వాళ్ళందరూ అక్కడే సెటిల్ అయ్యి కొన్నాళ్ళైనా వర్క్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రారండి.